ఈరోజు మనం చర్చించిన అంశం యాన్సైటీ. మంచిగా అవుతుందా, ఏదన్నా పొరపాటు జరిగిపోతుందా, మనం అనుకున్న విధంగానే జరుగుతుందా, లేదా ఏదైనా తప్పులు జరిగిపోతుందా, ఇట్లా ఉన్న ఒక కన్ఫ్యూషన్కి యాన్సైటీ అని చెప్పడం జరుగుతుంది. నమస్తే, నేను మీ డాక్టర్ సజీ డిసూసా. యాన్సైటీ చాలామందికి తెలిసిన ఒక ఇది, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అది ఏంటి అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి కన్ఫ్యూషన్ ఉండదు ఇది ఏంటి, ఎందుకంటే కొంచెం మానసిక వ్యాపారాలు కొద్దిగా అటు ఇటు మారితే, కొన్ని కొన్ని సింప్టమ్స్ అటు ఇటు మారితే అది వేరే జబ్బులాగా మారిపోవడం జరుగుతుంది. సో అది మీకు కన్ఫ్యూషన్ రాకుండా నేను చాలా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. యాన్సైటీ ఏంటంటే భవిష్యత్తు రేపు ఏమవుతుందో అని ఒక టెన్షన్. మంచిగా అవుతుందా, ఏదన్నా పొరపాటు జరిగిపోతుందా, మనం అనుకున్న విధంగానే జరుగుతుందా, లేదా ఏదైనా తప్పులు జరిగిపోతుందా, ఇట్లా ఉన్న ఒక కన్ఫ్యూషన్కి యాన్సైటీ అని చెప్పడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఉండే ఒక విషయం. చిన్నపిల్లలకేంటి, అయ్యో ఎగ్జామ్ నాకు నేను నేర్చుకున్న పోర్షన్ నుంచే వస్తుందా క్వశ్చన్స్, నాకు మంచిగా రాయడం కుదురుతుందా, నాకు ఈజీ అవుతుందా పేపరు, నాకు రిజల్ట్ బాగానే వస్తుందా, నాకు ఆ ర్యాంకు పొజిషన్ నాకు కరెక్ట్గా వస్తుందా, నేను పాస్ అవుతుందా, నాకు అందరి ముందు నా పరువు పోతుందా, లేదా పరువు నిలబడడం కుదురుతుందా. ఒక ఎగ్జామ్ ముందు ఉన్న పిల్లలది ఆందోళన, పిల్లలది కన్ఫ్యూషన్, పిల్లలది యాన్సైటీ చూడండి. ఓకే, ఇప్పుడు ఒక ఆట ఆడుతుంది, ఓకే, అది ఏదైనా గేమ్, చెస్ కానివ్వండి, బోర్డ్ గేమ్స్, క్యారమ్స్ కానివ్వండి, షటిల్ కానివ్వండి, బ్యాడ్మింటన్, మనం క్రికెట్ కానివ్వండి, ఏదైనా గేమ్స్లో మేము గెలవడం కుదురుతుందా లేదా. ఇప్పుడు క్రికెట్ తీసుకుంటే లాస్ట్ 6 బాల్స్ ఉన్నాయి, 20 రన్స్ కావాలి, మనం అది విన్ చేయడం కుదురుతుందా లేదా. రెండు టీమ్స్ ఈ సీట్కి ఎడ్జ్లు ఎలా కూర్చుంటే తెలుసా మీకు, తెలుసు కదా, అరే ఎవరు విన్ అవుతుందా లేదా, పోతుందా లేదా, వాళ్ళు కొడతారా లేదా, ఇది యాన్సైటీ అన్నట్టు. ఓకే, అదేవిధంగా మనము ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్కి కాంప్లికేటెడ్ కేసు ఇది సక్సెస్ అవుతుందా లేదా, పేషెంట్ ఆపరేషన్ లోపల వెళ్ళింది, సర్జరీ నడుస్తుంది, పేషెంట్ వాళ్ళ చుట్టాలు బయట కూర్చొని అరే ఇది సక్సెస్ అవుతుందా లేదా, ఆ డాక్టర్కి అయితే మంచి పేరు ఉంది కానీ మన వ్యక్తి ఏం ప్రాబ్లం లేకుండా రాగలుగుతావా లేదా, ఇది యాన్సైటీ. ప్రెగ్నెన్సీ, బేబీ డెలివరీ అయిన వైఫ్ లోపల పోతే హస్బెండ్ బయట నుంచి పిల్ల వాళ్ళది తల్లిదండ్రులు ఆందోళన పెడతారు, ఆవేశపడతారు, అది యాన్సైటీ. ఓకే, సో ఇట్లా రకరకాల యాన్సైటీస్ ఉంటుంది. ఈ యాన్సైటీకి సొల్యూషన్ ఏంటి? మనం ఈ ఆందోళన పడడం, మనం ఈ స్ట్రెస్ పడడం, టెన్షన్ పడడం చేస్తే రిజల్ట్ మంచిగా అవుతుందని గ్యారంటీ ఉందా? ఉందా? లేదు. పెళ్ళి రోజులు ఆ పెళ్ళి కూతురికి యాన్సైటీ, పెళ్లి కొడుకుకి యాన్సైటీ. ఫస్ట్ నైట్లు పెళ్ళి కొడుకుకి యాన్సైటీ, పెళ్లి కూతురికి యాన్సైటీ, అంటే న్యూలీ వెడ్కి యాన్సైటీ, ఎందుకంటే అన్నీ మంచిగా జరుగుతుందా లేదా. బట్ ఐ టెల్ యూ, ఈ రిజల్ట్ ఏదో కానీ ఈ యాన్సైటీ అందరిని చంపే విధంగా ఉన్న పవర్ఫుల్, యూనో, హార్మ్ఫుల్ థాట్ ప్రాసెస్ అన్నమాట. అంటే మంచి కూల్గా రిలాక్స్గా ఉండాలి, భవిష్యత్తు మా చేతిలో ఉండదా అండి. నిన్న ఇప్పుడు ఒక సేయింగ్ ఉంటుంది, నిన్న మనం మార్చడం కుదురుతుందా? ఎస్టర్డే వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ కెన్ యూ చేంజ్ ఇట్? లేదు, బికాస్ ఈజ్ ఆల్రెడీ గాన్. టుమారో డూ యూ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? నథింగ్. ఇప్పుడు మనం మాట్లాడే సమయంలో కూడా యుక్రెయిన్ రష్యా మధ్యలో ఉన్న వార జరుగుతుందా, ఇంటర్నేషనల్ టెన్షన్స్ ఎలా వరకు పోతుంది అనే విధంగా ఒకటి సంగతి. ఇంకొక యాన్సైటీ ఉంటుంది, మన ట్రేడింగ్ చేసిన వాళ్ళు, అయ్యో నాకు ప్రపంచం అన్నీ చూడాలి, ఇక్కడ ఇండియాలో ఏ గవర్నమెంట్ పవర్కి వస్తుంది, ఇంటర్నేషనల్ ఇది వస్తుందా, కరోనా కోవిడ్ మళ్ళీ వస్తుందా, నా షేర్ మార్కెట్ అప్ డౌన్ అవుతుందా, అన్నీ యాన్సైటీ. ఓకే, ఎక్కడ చూస్తే యాన్సైటీ. సో ఈ యాన్సైటీలు చివరికి ఏంటంటే సొంతం ఆరోగ్యము, మానసిక సంతోషం ఇవి అన్నీ కూలిపోతుంది తప్ప దిస్ కెన్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద రిజల్ట్. దీని దగ్గరకెళ్ళి మన రిజల్ట్ మంచిగా చేద్దామని ఎవరికి కుదరదు, కానీ ఊరికే అట్లా పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసిన చిన్న పిల్లలకి రిజల్ట్ మార్చడం కుదురుతుంది, ఆయన సైట్ దగ్గరకెళ్ళి ఫస్ట్ ర్యాంక్ దొరుకుతుంది, ఆయన సైట్ దగ్గరకెళ్ళి లేదు.
ఒక పాట పాడినప్పుడు కాంపిటీషన్లో ఐడియా స్టార్ సింగర్ కానీ ఓకే ఇండియన్ ఐడల్ కానీ యూనో నేమ్ ఎనీ పాట పాడాలని ఉంది, ఏదన్నా ఒక కాంపిటీషన్లో మనం పోయి పాట పాడినప్పుడు నేను టెన్షన్ పడితే ఆయన సరి నాకు రిజల్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకుంటే నాకు టాప్ ఫస్ట్ ఇది వస్తుందా ఏంటి, గ్యారంటీ ఉందా? లేదు. సో యాన్సైటీ ఈజ్ అ థింగ్ విచ్ ఇస్ యూస్లెస్ బేసికలీ. మన అనవసరంగా పెట్టిన ఒక స్ట్రెస్, మా బ్రెయిన్ని మన మంచి హాయిగా ఉన్న భావాన్ని చంపేయడానికి ఉన్న ఒక థాట్ ప్రాసెస్ తప్ప యాన్సైటీ దిక్కలు ఏమి మనకి లాభం జరగదు. ఓకే, అది ఏది జరగాలో అది జరుగుతుంది. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక ఇది మంచిగా జరగాలంటే మనం దానికి మంచిగా హోంవర్క్ చేసిందా లేదా, ఒక పెళ్ళికి మంచిగా కండక్ట్ చేయాలంటే దానికి సంబంధించిన సంగతులన్నీ మనం చేశారా లేదా, కొన్ని చేతులు మన చేతులు లేవు, అది జరగాల్సిన విధంగానే జరుగుతుంది. దాని వెనకాతల మనం మన తలని ఇట్లా స్ట్రెయిన్ చేసి ఏమి లాభం లేదు మన ఆరోగ్యం పోవడం తప్ప. సో సే ఎ వెరీ వెరీ బిగ్ గుడ్ బై టు యాన్సైటీస్. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ రిగార్డింగ్ దాట్, మీకు ధైర్యంగా ఒక ఆయుర్వేదిక్ మంచి ఆయుర్వేద డాక్టర్ దగ్గర కలవచ్చు. అది మీరు మే అందుబాటులో ఉంటుందంటే యూ కెన్ కమ్ టు కేఎస్ఎస్సీ హాస్పిటల్ ఆల్సో. సో ఏం యాన్సైటీస్ అవసరం లేదు అని చెప్తూ సైనింగ్ ఆఫ్, డాక్టర్ డిసూసా.